రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, మంగళవారం రోజు బీసీ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. పార్టీలో పాత వారికి, నూతనంగా వచ్చిన వారికి సముచిత న్యాయం జరుగుతుందని వెల్లడించారు. కేటీఆర్ పాలనలో నియోజకవర్గంలో ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా వంటివి అధికంగా జరిగాయని పేర్కొన్నారు. కేవలం కొంతమందికి ప్రాధాన్యత ఇవ్వడం పట్ల కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారని, ఆ ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున గులాబీ నాయకులు కాంగ్రెస్లో చేరుతున్నారని వెల్లడించారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, ఎంపీటీసీ గుండంపల్లి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు బుర్రా రాములు గౌడ్, జిల్లా కార్యదర్శి మిర్యాల్ కౌర్ శ్రీనివాస్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు, విద్యార్థి నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దళిత బడుగు బలహీన వర్గాల వారి పార్టీ, పేదలకు అండగా ఉండే పార్టీ, ఒక ప్రజాస్వామ్య వాతావరణంలో అనేక మంది నాయకులను తీర్చిదిద్దిన పార్టీ. ఆ పార్టీ దేశానికి సేవ చేసిన సేవను కానివ్వండి, అలాగే ఈ రాష్ట్రాన్ని ఇవ్వడంలో కానివ్వండి, దాని పాత్ర ఎనలేనిది, మరవలేనిదని చెప్పి గ్రహించి వారందరూ కూడా పార్టీలోకి వచ్చినందుకు మరొకసారి మా అమ్మ నాన్న నేర్పిండ్రు, మాకు చదువు నేర్పి ఉపాధ్యాయులు నేర్పిండ్రు, తెలంగాణ సంస్కృతి నేర్పింది మాకు. కానీ తెలంగాణ పేరిట కేవలం ఇవాళని యొక్క రాజకీయ పబ్బాన్నే గడుపుకుంటున్నాం తప్ప తెలంగాణలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలను అన్నింటి కూడా పక్కన పెట్టి ఇలా పెద్ద చిన్న లేకుండా పదవులకు కూడా వ్యవస్థలకు కూడా గౌరవించకుండా ఒక నిస్సగ్గుగా మాట్లాడుతున్న వ్యక్తి ఎవరా అంటే నీవు. ఇప్పటికైనా ఇటువంటి చిల్లర రాజకీయ ఆరోపణలు మానుకొని ఒక సంస్కారిగా సంస్కారవంతంగా ఈ 5 సంవత్సరాలు పక్కన కూర్చొని నువ్వు అనేకమైన ఒక మంచి టైం నీకు ఇది 5 సంవత్సరాలు.